హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు చక్రాలు మురుకులు అంటారు కదండి, ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తారు. ఈరోజు బియ్యం పిండి, శనగపిండితో నేను జంతుకులు అనేవి చేస్తున్నాను. దీనికోసం ముందుగా 2.5 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. నేను చూపిస్తున్నాను కదండి, ఆ కప్ తోటి అన్నీ తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. మీరు ఇదే రైస్లో బియ్యం, శనగపప్పు కూడా తీసుకొని పిండి ఆడించుకోవచ్చండి. నేను ఇక్కడ పిండి తీసుకున్నాను. 2 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను. ఉప్పు అనేది రుచికి సరిపడినంత వేసుకోవాలి. కారం 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. నువ్వులు వేయడం వల్ల జంతువులు అనేది మరింత టేస్ట్ వస్తుందండి. నువ్వుల బదులు మీరు వాము కూడా వేసుకోవచ్చు. ఒకసారి చేత్తో కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి శనగపిండి బియ్యం పిండి మొత్తం. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిలో నార్మల్ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకుండా తక్కువ తక్కువ వేసుకుంటూ కలుపుకోండి. జంతుకులు రావాలంటే పిండి చాలా ఎక్కువసేపు కలపాలండి, అప్పుడు మనకు బాగా వస్తాయి. అలానే మరీ గట్టిగా కలిపేసుకున్నా మనం జంతుకులు గొట్టాల్లో వేసి తిప్పేటప్పుడు చాలా టైట్గా ఉంటుందండి. మరీ మెత్తగా కాకుండా కరెక్ట్గా కలుపుకోవాలి. అప్పుడు జంతుకులు అనేవి కరకరలాడుతూ మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు జంతుకులు గొట్టాలు తీసుకొని కొద్దిగా నూనె రాసుకోవాలి. ఇలా నూనె రాయడం వల్ల మనం పిండి మొద్దు పెట్టినప్పుడు మనం నొక్కుతాం కదా జంతుకులు వేయడానికి, అప్పుడు కొంచెం ఈజీగా పడుతుంది నూనెలో. ఇలా గొట్టంలో సరిపడినంత బాల్లా చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పైన మరొక గొట్టం వేసి వేడెక్కిన ఆయిల్లో మనం జంతుకులు తిప్పుకోవాలండి. ఇలా కరెక్ట్గా తిప్పుకుంటే మనకి ఈజీగా వస్తుందండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తే పిండి అనేది కొంచెం పలుచగా కలుపుకోండి, అప్పుడు మీరు తిప్పడానికి కొంచెం ఈజీగా అవుతుంది. ఒక ప్రాక్టీస్ అయిన వాళ్ళైతే కొంచెం గట్టిగా కలిపినా సరిపోతుంది, కానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు మాత్రం కంపల్సరీ కొద్ది పిండి అనేది పలుచగా కలుపుకోండి, అప్పుడు బాగా వస్తాయి. ఇలా కొద్ది వేగిన తర్వాత తిరిగేసి ఇలా కలిచి వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా కలిపితే అసలు జంతువులు చాలా కరకరలాడుతూ చాలా టేస్ట్ బాగుంటాయండి. ఇదే విధంగా ఇంకో జంతువుకి కూడా మీకు చూపిస్తున్నాను. నూనె మాత్రం బాగా వేడెక్కి ఉండాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ దీన్ని తిరిగేయాలి. ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా తీసేసుకోవాలి. ఇదే విధంగా మనం కలుపుకున్న పిండిని మొత్తం జంతుకులు రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, ఇదే విధంగా అన్ని జంతుకులే రెడీ చేసుకున్నాను. మీరు ఇదే విధంగా డబ్బాలో ఉంచవచ్చు. వీటైతే నేను చిరిపేసుకుంటున్నాను, పిల్లలకు తినడానికి బాగుంటాయి కదా అని. జంతుకులు పాలంగా అయితే కిందన పడిపోతూ ఉంటాయి కదా, ఒక గిన్నెలో వేసేవచ్చు. చాలా కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుందండి. మీరు ఈ ప్రాసెస్లో చేయండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. బియ్యం పిండి, శనగపిండి ఉంటే ఆల్రెడీ ఉడకబెట్టిన మినపప్పుతో కూడా జంతుకులు చేశానండి, అవి కూడా చాలా బాగుంటాయి. చాలామంది ట్రై చేసి ఇమేజెస్ కూడా పెట్టారు. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆంధ్ర కిచెన్ టిప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింపుల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.